ఏ దేవుడు మా అమ్మ ఏడిపించలేదు. కానీ వైఎస్ఆర్ అనే దేవుడు నేను విన్నాను, నేనున్నాను అని ఆరోగ్యశ్రీ పథకం పెట్టారు. ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్ లాంటి పెద్ద హాస్పిటల్లో మా అమ్మకి ఫ్రీగా ఒక్క రూపాయి ఖర్చు అడగలేదు. ఎవరిని అప్పటికినా షూరిటీ ఏం పెడతాం అనేవాళ్ళు. షూరిటీ పెట్టడానికి మా దగ్గర పెద్ద ఆస్తిపాస్తులు లేవు. రెండు రూములు ఉండే ఒక చిన్న ఇల్లు ఉందండి. ఆ చిన్న ఇల్లు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఇందిరమ్మ పథకం ఇల్లు. అప్పటి నుండి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మా అమ్మకి ఆపరేషన్ జరిగింది. అప్పటి నుండి మేము ప్రతి పండుగ జరుపుకుంటాం సార్. దసరా జరుపుకుంటాం, రంజాన్ జరుపుకుంటాం, క్రిస్మస్ జరుపుకుంటాం. కానీ మా ఇంట్లో ఏ దేవుడి ఫోటోలు ఉండవు. చెప్పులు మా ఇంటి గడప దగ్గర చెప్పులు వదిలి లోపల అడుగు పెడితే వైఎస్ఆర్ ఫోటోలు మూడు కనబడతాయి. ప్రతిరోజు మనకందరూ నా ఫ్రెండ్స్ కొన్ని చుట్టాలు ఎవరు ఫోన్ చేయకున్నా మా అమ్మ ఫోన్ చేస్తుంది, మంచిగా ఉన్నావా అయ్యా, మంచిగా పనికోతున్నావా అని. 10 ఏళ్ళకు ముందు ఆగిపోవాల్సిన మాట ఇప్పటికీ నాకు వినబడుతుందంటే దానికి కారణం వైఎస్ఆర్. అమ్మా, మీరు అందరూ టీవీలు చూస్తుంటారు, నువ్వెప్పుడు అంటుంటావు దేవుడు మనిషి దేవుడు లాంటి మనిషి చచ్చిపోయాడని, ఆయన రుణం తీర్చుకోలేమని. ఈ సినిమా కష్టం డైరెక్టర్గా పనిచేసి కనీసం కొంచెమైనా రుణం తీర్చుకుంటా. ఈరోజు యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేసినటువంటి ఆ అభిమానులందరికీ, అలాంటి రవీలు చాలామంది ఉన్నారు, మైక్ ఇస్తే వాళ్ళందరూ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ సమయాభావం వల్ల కొంతమందితో మాత్రమే మేము మాట్లాడించగలిగాము.